మేషరాశి ఫలితాలు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ మేషరాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే లాభంలో శని ఉండడం వల్ల చక్కగా మనకి ఉద్యోగంలో భద్రత ఇన్సెక్యూరిటీ లేదు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అవసరం లేదు సెక్యూరిటీగా ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు అవన్నీ కూడా వస్తాయి జన్మరాశిలో ఉన్నటువంటి గురు రాహువుల వలన మీకు ఏమవుతుందండి చక్కటి పరిశోధనాత్మకమైనటువంటి మైండ్ డెవలప్ అవ్వడము పరిశోధనా రంగాల్లో పనిచేస్తున్నటువంటి సైంటిస్టులు అని ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు మన చుట్టుముట్టడానికి అవకాశాలు ఉంటాయి మరి ముఖ్యంగా యూరినరీ ట్రాక్స్లోనూ ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్తోనూ మనిషి బాధపడడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ శుక్రుడు మరి ఈ శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాల కొంటారు అదేవిధంగా బుధాదిత్య యోగం పట్టింది మీకు సింహరాశిలో మరి పదిహేడు మరి మనకి సెప్టెంబర్ వరకు బుధాదిత్య యోగంలో మీరు కొనాలనుకునేవన్నీ కొంటారు ఆ తర్వాత మరి ఆరవ ఇంట్లోకి మరి ఈ యొక్క రవి వెళ్ళడం జరుగుతుంది అక్కడ రవి కుజుల యొక్క కాంబినేషన్తో శత్రువులపై ఆధిపత్యము ఎంతకాలం మీకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవ్వడం జరుగుతుంది విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది చేపల రొయ్యల చెరువులు వాళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆ తర్వాత రహస్య శత్రువులు మీకు ఏర్పడినప్పటికీ కూడా మీ పైన వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా మీరు వాళ్ళపైన ఆధిపత్యం చాలా స్తారు వాళ్ళని జయిస్తారు కాబట్టి మనకి ఏంటండి అని అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ మనం చూసేసరికి చాలా మంచిగా ఉంది గ్రోత్ అనేటటువంటిది మనకు కనబడుతుంది సో ఎక్స్పెన్సెస్ కూడా అదేవిధంగా ఖర్చులు కూడా అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కెరీర్ పరంగా మనం ఎంతో మోడరేట్గా ముందుకు వెళతాము మరి ఈ యొక్క శని తన సొంత ఇంట్లో ఉండడం వలన అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి బాగుంటుంది ఇక ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు వివాహాలు మీకు అవ్వడం జరుగుతుంది అండ్ స్త్రీలకు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ గుర్తింపు లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా గుర్తింపు వస్తుంది ఇంతకాలం కూడా మీకు గవర్నమెంట్ పనులు ఏవైతే అవ్వడం లేదనుకున్నారో ఆ పనులన్నీ కూడా అవుతాయి కాంట్రాక్టర్స్ మా బిల్స్ రావట్లేదండి అని అనుకునేట వాళ్ళందరికీ కూడా ఆ బిల్స్ అనేటటువంటివి శాంక్షన్ అవుతాయి సో ఈ ట్రాన్స్ఫర్స్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి చక్కగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కోసం అవసరం లేదు అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళ కోర్టు సమస్యలన్నీ కూడా మీకు తీరిపోతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము చక్కగా ఈ రాహుకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి శనివారం నాడు కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్న వస్తు వ వస్త్రాలనిచ్చి పెద దానం చేయండి ఒక గుమ్మడికాయను కోసి చక్కగా కాలభైరవుడి దగ్గర మరి మీరు చక్కగా గురువారం నాడు మీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది శనివారం నాడు పెట్టినా కూడా మీకు పర్వాలేదు శనివారం నాడు ఆవు నెయ్యితో మరి దీపాలు తులసి చెట్టు దగ్గర పెట్టి తులసికి చెట్టుకి పదకొండు సార్లు కాలభైరవ కాలభైరవాయ నమహ అనేటటువంటి మహామంత్రంతో జపించాలి తులసి చెట్టు దగ్గరే ఎందుకు చేయాలంటే దానికి ఒక రీజన్ ఉంది అది చెప్తాం తర్వాత సో ఈ విధంగా మనము ఈ కాలభైరవ ఆరాధన కాలభైరవ అష్టకం చదువుకోవడం అలాగే దుర్గాదేవికి మీరు చక్కగా ఈ యొక్క అమ్మవారికి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయండి ఈ విధంగా మా అలాగే దశమహాభిత్యలో ఒకటైనటువంటి ప్రత్యంగిర హోమాన్ని కనుక మీరు జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ విషయం కోసం ఈ రెమెడీస్ కోసం నన్ను డైరెక్ట్గా సంప్రదించండి శుభమస్తు